సిద్ధి అంటే ఏదైనా సిద్ధించడం. ఈ సిద్ధి చాలా గొప్పది. లోకంలో ఎప్పుడు మనం ప్రసిద్ధి పొందడం కంటే సిద్ధి పొందడానికే ప్రయత్నం చేయాలి. అందుకే మహానుభావులైన వాళ్ళు సన్యాసులు పరమపదించినప్పుడు సిద్ధి పొందారు అని వాడతారు పత్రికలు. ఏదో కీర్తిశేషులు అయ్యారు, మరణించారు లాంటి మామూలు వాటలు వాడరు. కీర్తిశేషులు కూడా వాడకూడదు అలాంటి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆశించే కీర్తి ఏం లేదు. ఏమని ఆశిస్తే సన్యాసి కాడు. అంటే వాళ్ళు నిజంగా అలా ఉన్నా లేకపోయినా మనం సన్యాసుల్ని గౌరవించాలి అంటే స్వామీజీలు ఎవరైనా మన దురదృష్టవశాత్తు వారు పరమపదిస్తే వారు సిద్ధి పొందారు అని వాడారు, పరమపదించారు అని వాడచ్చు. ఇంకా పరమపదానికి చేరుకున్నారంటే అర్థం ఏమిటి? యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ, అది పరమపదం. ఇంకా వెళ్ళిన వాడు తిరిగి రాడు, ఇంక మోక్షం పొందాడు. ఇంకా వారు ఆశ్రమం పుచ్చుకునేది మోక్షం పొందడానికి, మళ్ళీ ఈ లౌకికంలో కూరుకుపోవడానికి కాదు. అందుకని సిద్ధి పొందారు అంటాము. ఆ సిద్ధి జీవితం ఉండగా పొందడం అంటే ఏమిటి? జీవన్ముక్త స్థితి అంటారు దాన్ని. అదే మహాసిద్ధి. మహాసిద్ధి అంటే జీవన్ముక్త స్థితి. అంటే లోకంలో మనం ఏదో ఒక రంగంలో ప్రసిద్ధులవ్వాలనుకోవడం, ఒక రంగం కాకుండా మిగిలిన రంగాలు కూడా మనకే చెందాలనుకోవడం, లేదు మన రంగంలో మనని మించి ఇంకెవరు ఉండకూడదని అనుకోవడం, ఈ ధోరణులు రాకముందే రంగం నుంచి విరమించుకోవడం మంచిది. ఇంకా అసలు అహంకారం ఉండే ప్రశ్న లేదు, మనమే తప్పుకుంటున్నాం కదా. అప్పుడు మహాసిద్ధి పొందగలుగుతాం, ఖచ్చితంగా జీవన్ముక్తిని పొందగలుగుతాం. ఎందుకంటే మన అవకాశాలు మనమే వదిలేసుకుంటున్నాం, మన సంపదలను మనమే తగ్గించుకుంటున్నాం. ఓ 1000 మందిలోకి వెళ్ళడం, వారు ఏదో మనకి దండాలు పెట్టడం, ప్రశంసించడం, ఇది మనకు అక్కర్లేదు అనుకుంటున్నాం. అంటే మహాసిద్ధికి సిద్ధంగా ఉన్నాం. ఇదే మహాసిద్ధి అయిన నమ్మకం.